ద్రోణీదేవతాభ్యో నమో నమః. సుస్రుతసుస్తే దక్షిణాయజ్ఞకాలే శరగానాం సా కుటుంబానాం మమ కూర్చొని విన్నోదయోమృతం బ్రహ్మ భూర్భువస్వరో నమస్కారం చేసుకొని ఎడమ చేతితో మీ కలశంలో ఉన్న పుష్పం తీసుకొని ఆ కుడి చేతి పైన సంప్రోక్షణ చేసుకొని చేతిని పవిత్రం చేసుకోండి. అపవిత్ర అపవిత్రో వా తర్వాత ఆ కలశం పైన చేతి పెట్టి బోధించి మనసులో మీ కోరికలు సంకల్పం ఏం చేసుకోవాలి తల్లి, నేను శ్రీ దుర్గా భవాని అమ్మవారి యొక్క సన్నిధానమున నేను చేసినటువంటి యొక్క పూజా ఫలాలు సంపూర్ణంగా ప్రసాదించి తల్లి యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించాలని బందరు కూడా మనసులో సంకల్పం చేసుకోవాలి. శుభాభ్య శుభే శుభమే ముహూర్తే శ్రీ మహావిశ్వకర్మాభ్య ప్రవర్తమానస్య అత్య బ్రహ్మణః ఉదయవరాధే సత్యపౌర్ణమల్పే వైభవసంవత్సరే కలియుగే ప్రథమవారే జన్మవదీపే భరతవర్షే భరతఖండే నేరోదక్షిణగ్రహే శ్రీశైలస్య కోటి బ్రహ్మాండ నాయక్యాః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి ధైర్య విజయ విజయ అభయ ఆయుః వృత్త్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పుర పౌత్ర మంగళ వ్యాప్త్యర్థం ధన కనక వస్తు వాహన సిద్ధ్యర్థం రాజద్వారే సర్వ అనుకూల్య సిద్ధ్యర్థం మమ మనశ్చింతిత సకల కార్య అనుకూలత సిద్ధ్యర్థం సర్వే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా భవాని దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ దుర్గా భవాని దేవత నవరాత్రి ఉత్సవ తల్లి అనుగ్రహం కోసము కుంకుమార్చన చేస్తుంటగా భావించి అక్షతలు ఆ విస్తారలో విస్తారాగ్రహమే వదిలిపెట్టాలి. కింద తర్వాత కలశాన్ని పూజించండి. కలశంలోకి సప్త నదులను సప్త సముద్రాలను ఆవాహన చేయాలి. పసుపు కుంకుమ అచ్చిన వేసి నమస్కారం. శ్రీ మహాగణాపతి పూజ అర్థం కలశోగైనా పైన ఆ గణపతి పైన సంప్రోక్షణ చేసి మీ శిరస్సు పైన ఆత్మానంచ శిరః సంప్రోక్ష అథ దివ్య ప్రాప్తిష్టాపనం కరిష్యే. పుష్పంతో నీటిని సంప్రోక్షణ చేయండి. ఓం ఆపోష్టామయ ఆపోజనే దాదన శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రే కుంకుమర్పయామి యజ్ఞోపవీత అర్థే అక్షతాన్ సమర్పయామి నమః. రెండక్షరాదాయనే సౌభాగ్యవర్ధనం నిత్యం గృహానర్థహరి వల్ల.